calls vastunnayi, but I think the most special call was Chiranjeevi garidi. Poddina just ala kuchoni ala chustu unte o number vastundi phone lo. ఎవరు అని చెప్పేసి ఎత్తాను. ఎత్తగానే వంశీ అన్నారు. ఎవరండి అనగానే నేను చిరంజీవిని మాట్లాడుతున్నాను అన్నారు ఆయన. అనగానే జస్ట్ ఒక చిన్న గూస్ బంప్స్ అలా వచ్చాయి నాకు. అండ్ ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎందుకంటే మే 9th జగదేవిడ అతలోక సుందరి రిలీజ్ అయిన రోజు నా అంటే ఒక పిల్లోడ్లాగా సినిమా చూసి సినిమా మీద ఒక పిచ్చి స్టార్ట్ అయింది. సో అదే మే 9th మళ్ళీ మహర్షి రిలీజ్ అవ్వడం, వైజయంతి బ్యానర్స్ అశ్విని దత్ గారు అసోసియేట్ అవ్వడం, అండ్ చిరంజీవి గారు కాల్ చేసి ఆయన మాట్లాడిన విధానం, ఒక 5 మినిట్స్ మాట్లాడారు సినిమా గురించి. అండ్ ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్. లైక్ దేవి సెట్ ప్రతి ఒక్క పాయింట్ ఆయన మాట్లాడుతూ ఉంటే నిజంగానే అసలు ఇట్ వాజ్ సచ్ అ హై, ఎందుకంటే ఆయన చూసి పెరిగాము, ఆయన్ని ఆరాధించాము. అండ్ ఆయన ఫోన్ వచ్చి వంశీ సేవ్ మై నంబర్, దిస్ ఇస్ మై నంబర్ అన్నారు ఆయన. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ హై పాయింట్. అండ్ వినయ్ అన్న, బికాస్ వినయ్ గారు ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే నేను ఆది సినిమా చూసి సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీకి వచ్చాను. సో వినయ్ అన్న ఆల్సో ఇస్ వెరీ, వినాయక్ గారు ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మై కెరీర్. సో ఆయన కూడా నిన్న ఫోన్ చేసి, ఈరోజు మార్నింగ్ ఫోన్ చేసి మళ్ళీ కలెక్షన్స్ మామూలుగా లేవు వంశీ, అసలు మన ఊర్ సైడ్ అవన్నీగా మాత్రం అసలు సండే మండే వరకే ఐ థింక్ ఆల్ ద డిస్ట్రిబ్యూటర్స్ విల్ బ్రేక్ ఈవెన్ అనే ఒక ఇది. సో ఐ థింక్ దిస్ ఈస్ ద పాజిటివిటీ, ఒక మంచి సినిమా తీసినప్పుడు ఐ థింక్ ద హోల్ ఇండస్ట్రీ ఈస్ బిహైండ్ యూ, అండ్ దట్ ఈస్ ద గ్రేట్ పార్ట్ ఆఫ్ అ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చాలామంది ఇండస్ట్రీ నుండి నాకు ఫోన్ చేసి చెప్పారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, ఎందుకంటే మీ సపోర్ట్ కనుక లేకపోతే ఐ థింక్ వీ కాంట్ మూవ్ ఫార్వర్డ్. సో ఐ థ్యాంక్ ఎవ్రీబడి ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ. For more updates, please subscribe 99TV Telugu.